ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 11 రియల్మీ 8S ఈ రెండు 5G మొబైల్ ఫోన్లు గేమింగ్ కోసం ఏ 5G మొబైల్ కొనాలి, మంచి కెమెరా కోసం అంటే మంచి మంచి ఫొటోస్కి వీడియో షూట్ చేసుకోవడానికి కోసం మంచి కెమెరా కోసం ఏ మొబైల్ తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ప్రైజ్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 11 5G మనకు 3 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. 6GB 64GB ప్రైస్ చూసుకున్నట్టయితే 16,999 అయితే ఉంటుంది. 6GB 128GB ప్రైస్ చూసుకున్నట్టయితే 17,999 అయితే అవైలబుల్గా ఉంటుంది. 8GB 128GB ప్రైస్ చూసుకున్నట్టయితే 19,999 అయితే అవైలబుల్గా ఉంటుంది. రియల్మీ 8S 5G మొబైల్ చూసుకున్నట్టు ప్రైస్ చూసుకున్నట్టయితే 6GB 128GB ప్రైస్ చూసుకున్నట్టయితే 17,999 అయితే అవైలబుల్గా ఉంటుంది. 8GB 128GB ప్రైస్ చూసుకున్నట్టయితే 19,999 అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ రెండు మొబైల్ ఫోన్లో ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెనెస్టీ 810 ప్రాసెసర్ అయితే ఉంటుంది. రెండు మొబైల్ ఫోన్లు మనకు సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 6 నానోమీటర్తో బిల్ట్ అయిన ఆక్టాకోర్ ప్రాసెసర్. ఇందులో మనకు 8 కోర్స్ ఉంటాయి. అందులో 2 కోర్స్ చూసుకున్నట్టయితే 2.4 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. మిగతా 6 కోర్స్ క్లాక్ స్పీడ్ చూసుకున్న 2 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. మిడ్ రేంజ్లో గేమింగ్ కోసం ఇది ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్స్ యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే రెడ్మీ నోట్ 11 5G మొబైల్ యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే. దీంట్లో మనకు 90Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. రియల్మీ 8S మొబైల్ యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే ఇది మనకు 6.5 ఇంచెస్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే. ఇది కూడా మనకు 90Hz రీఫ్రెష్ రేట్ అయితే ఈ మొబైల్ వస్తుంది. సో ఈ రెండు మొబైల్ ఫోన్లు కేవలం ఒక 1 ఇంచ్ మాత్రమే డిఫరెంట్ ఉంది. మీకు రెడ్మీ నోట్ 11 6.6 ఇంచెస్, రియల్మీ 8S మొబైల్లో 6.5 ఇంచెస్. సో మీకు కొంచెం పెద్ద డిస్ప్లే కావాలనుకుంటే, అది జస్ట్ ఒక 1 ఇంచ్ మాత్రమే, కొంచెం పెద్ద డిస్ప్లే కావాలనుకుంటే ఈ రెడ్మీ నోట్ 11 5G మొబైల్ కొనుక్కోవచ్చు. ఈ రెడ్మీ నోట్ 11 5G మొబైల్లో మనకు టచ్ శాంపుల్ రేట్ చూసుకున్నట్టయితే 240Hz టచ్ శాంపుల్ రేట్ అయితే ఉంటుంది. రియల్మీ 8S మొబైల్ చూసుకున్నట్టయితే 180Hz టచ్ శాంపుల్ రేట్ అయితే ఉంటుంది. టచ్ శాంపుల్ రేట్ విషయానికి వస్తే మనకు ఈ రెడ్మీ నోట్ 11 5G మొబైల్ కొంచెం బెస్ట్ అయితే ఉంటుంది. మీ గేమింగ్ కోసం మొబైల్ కొనాలనుకుంటే రెడ్మీ నోట్ 11 5G మొబైల్ కొనుక్కోండి. బ్యాటరీ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 11 రియల్మీ 8S మొబైల్ రెండు మొబైల్లో మనకు 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. రెండు మొబైల్ కూడా మనకు 33W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకు బాక్స్లోనే 33W ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే రెండు మొబైల్స్ గుడ్ అని చెప్పుకోవచ్చు. స్టోరేజ్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 11 5G మొబైల్లో మనకు ఈ UFS 2.2 స్టోరేజ్ అయితే రావడం జరుగుతుంది. రియల్మీ 8S మొబైల్ చూసుకున్నట్టయితే UFS 2.1తో రావడం జరుగుతుంది. మీకు స్టోరేజ్ కొంచెం ఏమైనా యాప్స్ కానీ ఇలాంటి ఏమైనా డేటా ఓపెన్ చేసి మనకు చాలా స్పీడ్గా ఓపెన్ అవ్వాలంటే రెడ్మీ నోట్ 11 కొంచెం బెస్ట్ అయితే ఉంటుంది రియల్మీ 8S తో కంపేర్ చేసుకుంటే. రెండు మొబైల్లో మనకు వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. రెడ్మీ నోట్ 11 5G మొబైల్లో చూసుకున్నట్టయితే మనకు 3GB దాకా ఈ వర్చువల్ ర్యామ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అదే రియల్మీ 8S మొబైల్లో చూసుకున్నట్టు 5GB దాకా వర్చువల్ ర్యామ్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ర్యామ్ విషయానికి వస్తే మీకు కొంచెం ఎక్కువ ర్యామ్ కావాలనుకుంటే ఈ రియల్మీ 8S మొబైల్ అయితే మీరు తీసుకోవచ్చు. ఓఎస్ చూసుకున్నట్టయితే రెండు మొబైల్స్ మనకు ఆండ్రాయిడ్ 11 మీద అయితే రన్ అవుతున్నాయి. నెట్వర్క్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ మనకు డ్యూయల్ 5G అయితే సపోర్ట్ చేస్తుంది. రెడ్మీ నోట్ 11 5G మొబైల్లో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఆ డిసడ్వాంటేజ్ ఏమంటే రెడ్మీ నోట్ 11 5G మొబైల్లో మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. అదే మనకు రియల్మీ 8S మొబైల్లో చూసుకున్నట్టయితే డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. ఇందుకీ హైబ్రిడ్ సిమ్ స్లాట్ అంటే ఏమిటంటే మనకు ఓన్లీ 2 సిమ్లు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ ఒక మెమరీ యూజ్ చేసుకోవచ్చు. అదే రియల్మీ 8S మొబైల్లో చూసుకున్నట్టయితే 2 సిమ్లు యూజ్ చేసుకోవచ్చు, ఒక మెమరీ ఎక్స్ట్రా యూజ్ చేసుకోవచ్చు. ఇదే మనకు రియల్మీ 8S లో ఒక అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. మనకు ఈ రెడ్మీ నోట్ 11 5G లో ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే రెడ్మీ నోట్ 11 5G మొబైల్లో బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరాస్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50MP మెయిన్ కెమెరా అయితే, దాని అపాచర్ F1.8 అపాచర్ అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా మనకు 8MP, అది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దాని అపాచర్ చూసుకుంటే F2.2 అపాచర్ అయితే ఉంటుంది. రియల్మీ 8S మొబైల్లో కెమెరా చూసుకున్నట్టు బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరాస్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 64MP మెయిన్ కెమెరా ఉంటుంది. దాని అపాచర్ చూసుకున్నట్టు F1.8 అపాచర్ అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా పోర్ట్రేట్ షాట్ కోసం 2MP అయితే ఉంటుంది. దాని అపాచర్ చూసుకుంటే F2.4 అపాచర్ అయితే ఉంటుంది. మ్యాక్రో షాట్స్ కోసం 2MP కెమెరా ఉంటుంది. దాని అపాచర్ 2.4 అయితే ఉంటుంది. రెండు మొబైల్లోనూ మనకు 1080x60fps వరకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. రెండు మొబైల్ ఫోన్లో ఏది బెస్ట్ కెమెరా అవుతుందంటే మనకు రియల్మీ 8S కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అది 64MP కెమెరా ఉంటుంది. దానికి సెన్సార్ సైజ్ కూడా 1/2.0 సెన్సార్ సైజ్ కూడా ఉంటుంది. మనకు కెమెరా విషయానికి వస్తే మనకు రియల్మీ 8S మొబైల్ అయితే కొంచెం బెస్ట్ అయితే ఉంటుంది. బట్ కానీ రెండింటిలో 4K సపోర్ట్ అయితే లేదు. రెండు మనకు ఫుల్ HD వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 4K సపోర్ట్ ఇచ్చింటే కొద్దిగా బాగుంటుండా. రెడ్మీ నోట్ 11 5G మొబైల్లో ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే మనకు 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దాని అపాచర్ చూసుకున్నట్టయితే F2.24 అపాచర్ అయితే ఉంటుంది. రియల్మీ 8S 5G మొబైల్ యొక్క మనకు ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దాని అపాచర్ చూసుకున్నట్టయితే F2.1 అపాచర్ అయితే ఉంటుంది. మనకు రెండిట్లోన
ఫుల్ హెచ్డి అంటే 1080 30 ఫ్రేమ్స్ వరకు ఫ్రంట్ అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో రెండు మొబైల్లో మనకు ఏది బెస్ట్ కెమెరా ఫోన్ అవుతుందంటే రియల్మీ 8S మొబైల్ అయితే కెమెరా కోసం ఇది ఒక బెస్ట్ మొబైల్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు బాగా గేమ్స్ ఆడతారు, నార్మల్గా అన్ని యూజర్స్కి మీకు ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే రెడ్మీ నోట్ 11 5G మొబైల్ తీసుకోండి. లేదు మాకు మేము గేమ్స్ తక్కువ ఆడతాం, సో గేమ్స్ ఆడతాము, గేమ్స్తో పాటు మాకు ఒక మంచి కెమెరా ఫోన్ కావాలి అనుకుంటే మీరు ఈ రియల్మీ 8S మొబైల్ తీసుకోండి.